नमस्कार अंडी अंदर की नेनु श्रीकांत ఈరోజు మీకు తెలియజేస్తున్నదేమిటంటే ఆయుర్ ఆరోగ్యాలు కలిగించు త్రిపురాదేవి యొక్క అద్భుతమైనటువంటి మూలమంత్రాన్ని మహామంత్రాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు బాలా త్రిపురాదేవి మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు అద్భుతమైనటువంటి నామము మంత్రము. ముందుగా సంకల్పాన్ని తెలియజేస్తాను. సంకల్పం సంకల్పించుకున్న తర్వాత మీ గోత్ర నామాలతో ఆ రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, వారము, రోజు, నెల, సంవత్సరము తెలియజేసుకోవాలి మీ గోత్ర నామాలతో. ఇప్పుడు సంకల్పం తెలియజేస్తున్నాం. ఓం అస్య శ్రీ బాలా త్రిపుర దేవత మంత్రస్య దక్షిణామూర్తి ఋషి గాయత్రీ చందః త్రిపుర దేవత మమ సర్వారిష్ట నివారణార్థం మమ సర్వాభిష్ట సిద్ధ్యర్థం త్రిపుర బాలా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇప్పుడు మూలమంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం హ్రీం 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 ప్రౌఢ త్రిపురే ఆరోగ్య ఐశ్వర్యం దేహి స్వాహ. ఓం హ్రీం 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 ప్రౌఢ త్రిపురే ఆరోగ్యమైశ్వర్యం దేహి స్వాహ. ఓం హ్రీం 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 ప్రౌఢ త్రిపురే ఆరోగ్యమైశ్వర్యం దేహి స్వాహ. ఇప్పుడు మంత్ర జప విధానం తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 504 సార్లు మరియు 1008 సార్లు జపించాలి. సాధకునకు మరియు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది. ఐశ్వర్యము సమస్త సుఖములు కలుగుతాయి. కనుక మీకు ఆరోగ్యము ఐశ్వర్యము మరియు కలగాలంటే త్రిపుర బాలాదేవి యొక్క ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించండి, స్మరించండి, పఠించండి. సదా ఆరోగ్యము, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఆ త్రిపుర బాలదేవత మీకు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.